నమస్తే, ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మా ఆయుధం. కరోనా విపత్కర పరిస్థితులలో వివిధ సేవలు అందిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా ఉపాధ్యాయులు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిలర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కోరుకొండ మండల అధ్యక్షులు కోడే మోసేస్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక క్రీస్తు సంఘం చర్చినందు కొర్నేలీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడే మోసేస్ బాబు మాట్లాడుతూ, భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో విలేకరులకు సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధన మహిళా మండల అధ్యక్షురాలు సుజాత కుమారి, కొర్నేలీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, క్రైస్తవ మినిస్ట్రీస్ డైరెక్టర్లు కోడే లిల్లీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు పిలవడం గల కారణం ఏంటంటే, కోవిడ్-19లో నిజంగా మీరు చేసినటువంటి సేవ అభినందనీయం. అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు అన్ని కూడా మీరు వెతికి వారిని వారి గురించి రాసి వారి కొరకు మీరు చేసినటువంటి సేవలు అభినందనీయం. గత కాలంలో, గత సంవత్సరాలు కూడా కోవిడ్ సమయంలో కొంతమంది మిత్రులు ఆహ్వానించుకొని వారిని కూడా మరి గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మరి ఇండియన్ క్రిస్టియన్ డేగా, అనగా భారతదేశానికి యేసు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమ 52వ సంవత్సరం అడుగుపెట్టి 72వ సంవత్సరంలో హత్య గావించబడ్డారు. ఆ జూలై 3వ తారీఖున 72వ సంవత్సరం హత్య గావించబడినటువంటి తోమ గారిని గుర్తు చేసుకుంటూ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా పిలుచుకొని వారిని గౌరవించాలన్నటువంటి, మీ సేవలను బట్టి గౌరవించాలన్నటువంటి మరి ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని నామాన్ని గణపరుస్తూ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మా యొక్క కొర్నేలి గారి కుటుంబం తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కృతం తెలియపరచుకుంటున్నాను. కొర్నేలి చార్టర్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. అలాగే మరి వివిధ ఆర్గనైజేషన్స్ కలిగి మా కుటుంబాల్లో మా పెద్దన్నయ్య గారు, అక్క, అలాగే తల్లి గారు, అన్నయ్య, మా కుమారులు దేవుని పరిచర్యలో చాలా కార్యక్రమాలు జరిగించడం జరిగింది. రాజనగరంలోను, సీతానగరంలోను, కోరుకొండలో కూడా ఇప్పటికే జరిగించాం. రానున్న కాలం కూడా ఇంకా జరిగించాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరూ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కృతం తెలియపరచుకుంటున్నాం. అలాగే ఇదే రోజున మరి కోవిడ్-19లో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఈ రోజు మేము గుర్తించి మా యొక్క కొర్నేలి గారి కుటుంబం తరఫున వారికి కూడా చిన్న మరి బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు మేము వారికి ఇవ్వబోతా ఉన్నాం. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే వారు కోవిడ్-19లో చాలా కార్యక్రమాలు వారు మరి సాహసోపేతమైన కార్యక్రమాలు జరిగించారు. రాగల దినాల్లో ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరు కూడా నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, క్రైస్తవులైన ప్రతి వారికి కూడా పేరు పేరున భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రారంభించబడిన క్రైస్తవ మార్గాన్ని బట్టి మరి ఆనాడు హత్య గావించబడిన 72 సంవత్సరాలు హత్య గావించబడిన థామస్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం భారతదేశమంతా జరిగించాలని మరి క్రైస్తవ పెద్దలు నిర్ణయించిన కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, నాయకులందరికీ, క్రైస్తవ నాయకులందరికీ, మరి రాజకీయ నాయకులందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీరు చేసిన చాలా గొప్పది. ఆ విధంగానే పోలీసు వారు కూడా చేసిన కృషి చాలా గొప్పది. మా కొర్నేలి కుటుంబం తరఫున మరి మిమ్మల్ని అభినందించడానికి ఇటువంటి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చిన దేవునికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తూ అందరికీ